ఎస్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో ఈ వీడియోలో చీని లేదా బత్తాయి మొక్కలకు ట్రైకోడెర్మా విడి సూడోమోనాస్ ఈ డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా ఏ విధంగా ఇవ్వాలి తర్వాత దీనివల్ల మనకు ఈ చీని లేదా బత్తాయి మొక్కలకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అంటే వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి ఇది ఏ విధంగా కాపాడుతుంది అదేవిధంగా దాని కింద ఉండే భూమికి ఎటువంటి ప్రయోజనాలు అన్న అంశంపై ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి బాగా కలిపేటట్లు సో మనము ఒక లీటరు ఈ సూడోమోనాసు లేదా ట్రైకోడెర్మా విరిడి సొల్యూషన్ను మనము 200 లీటర్ల ట్యాంక్ కలుపుతున్నాం అన్నమాట ఓకే కంప్లీట్గా వెళ్ళిపోయింది ఎటువంటి సెడిమెంటేషన్ అనేది లోపల మనకు లేదు సో చాలా నీట్గా మనకు వాటర్లోకి వెళ్ళిపోయింది ఒకటి కట్టే తీసుకో పెద్దది అంజి పెద్ద కట్టే తీసుకో ఒకటి నీళ్ళు మోటర్ వేసా చెప్పిన దీగాలు తీసుకో సో మనము ఈ కల్చర్ మీడియా అంటే ఏదైతే ట్రైకోడెర్మా విరిడి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ఉందో సో దాన్ని మనము డ్రిప్ ఫర్టిగేషన్లో ఇవ్వడం వల్ల ఏదైతే హానికారక శిలీంద్రం అనేది మొక్క పాదులలో ఉంటుందో అది మనకు నశింపజేస్తుంది ఇంకా ముఖ్యంగా జాగ్రత్త వినండి హానికారక శిలీంద్రం ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఫైటోప్తిరా జాతికి చెందిన శిలీంద్రం ఈ ఫైటోప్తిరా జాతికి చెందిన శిలీంద్రం అనేది మొక్క వేర్లలో ఎప్పుడైతే సోకిందో అప్పటి నుంచి అది మొక్క యొక్క లోపల కాండాన్ని నష్టపరుస్తూ వస్తుంటుంది మనకు మొక్క అయితే నీట్గానే ఉంటుంది చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే దాని యొక్క ఎఫెక్ట్ అనేది పూర్తిగా మొక్కకు సోకుతుందో వెంటనే విత్ ఇన్ వీక్స్లో మొక్క అనేది చనిపోతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించి ప్రికాషన్ మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చీని బత్తాయిలో ముందు జాగ్రత్తగా తీసుకునే ప్రికాషన్స్ వల్లనే మనం చీని బత్తాయిని కాపాడుకోవచ్చు సో ఇది నీట్గా కనిపిస్తుంది అనుకుంటా సో ఈ మొక్క అనేది మనం చూస్తూనే చాలా ఆరోగ్యంగా ఉందనుకుంటున్నాం కానీ గమ్మోసిస్ అనేది సోకింది సో చూడండి మొక్క చూస్తే ఎంత హెల్తీగా ఉంది చూడండి మొక్కలో మనకేదైతే ఫ్లవరింగ్ ఉంది తర్వాత ఫ్రూటింగ్ ఉంది ఓకే కాయలన్నీ హ్యాపీగా ఉన్నాయి చెట్లు కూడా ఆకులు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు నీట్గా ఉన్నది అంతా కనిపిస్తుందే దగ్గరికి రా కొద్దిగా ఏమైనా ఇన్ఫెక్షన్ కనిపిస్తుందే లేదు చూడు నీట్గా ఉన్నాయి చూ పిందెలు చూడండి సో నీట్గా ఉంది కానీ చూడండి దీనికి భయంకరమైన గమ్మోసిస్ అంటే మార్నింగ్ స్టెమ్ చూస్తే నేను ఆ స్టెమ్ అనేది కొద్దిగా చీలి దాంట్లోంచి గమ్ అనేది 1 డ్రాప్ అంతే బయటకు వచ్చింది 1 డ్రాప్ సో వెంటనే కత్తి తీసుకొని మనము అక్కడి నుంచి గోకితే ఆ గమ్ యొక్క శాప్ అనేది మినిమం అంటే 5 to 10 ml ఉంది లోపల స్టెమ్ లోపల మనం ఏదైతే మన గాయాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే పస్ అనేది బయటకు వస్తుందో ఆ విధంగా ఆ స్టెమ్ కట్ చేసి ఒత్తితే ఆ విధంగా బయటకు వస్తుంది చూడండి అంటే నెగ్లెక్ట్ చేసి దాన్ని అలాగే వదిలేస్తే ఆ గమ్మోసిస్ అనేది ఆ గమ్ అనేది ఏమైపోతుందంటే అట్లే రూట్లోకి వెళ్ళిపోతుంది రూట్లోకి వెళ్ళిపోయి వేర్లన్నింటినీ ష్రింక్ చేస్తుంది వేర్లన్నింటినీ మొత్తం పీచు వేరు వ్యవస్థ అంతా డ్యామేజ్ అవుతుంది అప్పుడు మొక్క అనేది ఒక్కసారిగా మొక్క అనేది ఇట్లా ఉండే మొక్క అనేది ఒక్కసారిగా లీవ్స్ అన్నీ నేల చూపు చూస్తూ వాడిపోతుంది సో కంప్లీట్గా వాడిపోతుంది సో కాబట్టి ఏదైతే మొక్క అనేది మనకు ఫస్టే సిమ్టమ్స్ అనేది బయటకు చూపిస్తుంది అట్లా చూపించినప్పుడు జాగ్రత్త పడి మన తోటలో ఎప్పటికీ ఫైటోఅలెక్జిను బ్యాక్టరీనాషు మ్యాంకోజబ్బు మెటలాక్జిలు తర్వాత ఈ కల్చర్ యొక్క ఏది ట్రైకోడెర్మావిడి సూడోమోనాసు ఇవన్నీ మన తోటలో మినిమం అంటే 1 లీటర్ 1 లీటర్ పెట్టుకోవాలి ఎందుకంటే బత్తాయి తోట మెయింటైన్ చేస్తున్నామంటే మినిమం ఫస్ట్ ఎయిడ్ అనేది మెయింటైన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ నేను ఈరోజు మార్నింగ్ వస్తానే చూసి ఇక్కడ కనపడుతుందా కింది గొంగుతి అక్కడ కనపడిందా గాయము కట్ చేసిన చూపి దగ్గర చూపి ఇక్కడ బ్రౌన్ సో ఇక్కడ మనకు డ్రాప్ అనేది బయటకు వచ్చింది గమ్మోసిస్ డ్రాప్ ఇక్కడ నుంచి కట్ చేస్తే ఇదంతా మొత్తం శాపే సో ఏం చేసాము తీసేసి దీన్ని నీట్గా డ్రెంచింగ్ చేయించాను చూడండి డ్రెంచింగ్ ఎట్లా చేయించాను సో మొత్తం తడితడిగా ఉంది మొత్తము డ్రెంచింగ్ చేయించేసి మళ్ళీ ఇప్పుడు డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా ఏదైతే ట్రైకోడెర్మా విడి సూడోమోనాసు అంటే మైక్రోబియల్ కల్చర్
బెనిఫిషియల్ మైక్రోబియల్ కల్చర్ అనేది మళ్ళీ మొక్క వదులుతున్నాను చూడండి. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆరు చీనీ బత్తాయిలో మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉండాలి అని పొరపడితే చాలా ప్రమాదం. ఖచ్చితంగా మొక్క యొక్క కాండాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే బంక యొక్క డ్రాప్ అనేది బయట పెడితే కంప్లీట్గా కత్తితో గోకేసి వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో ఆ విధంగా నేను మొత్తమంతా క్లీన్ చేసి బోర్డు మిక్సర్ పట్టించేసి సో మొక్క పాదులో ఈ మ్యాంగో జబ్ మెడలాక్సిలు ఓకే ఈ ఫైటోలెగ్జిన్ ఇవన్నీ కలిపేసి వేసేసిన వేసి తర్వాత ఏం చేసినాము డ్రిప్ ఫర్టిగేషన్లో ఈ మైక్రోబియల్ కల్చర్ అనేది మళ్ళీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీనికి ఖచ్చితంగా నేను కంప్లీట్గా 10 to 15 డేస్లో 3 టైమ్స్ అయితే ట్రీట్మెంట్ చేస్తాను. 3 డ్రెంచింగ్స్ అంటే 3 సార్లు మొక్క పాదులు వేయడము, 3 సార్లు స్ప్రేయింగ్ చేపించడము. ఓకే అప్పుడు మొక్క అనేది హ్యాపీగా అంటే ఇంకా ఎటువంటి వ్యాధికారక సింటమ్స్ చూపకుండా ఉంటుంది. సో ఆ విధంగా జాగ్రత్త పాటించండి. అట్లా తీసుకుంటాడు ఆది ఆది